రాజన్నను దర్శించుకోవడానికి వచ్చే భక్తులతో స్థానికులకు కోవిడ్ వైరస్ ముప్పు పొంచి ఉంది. ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా కరోనా మహమ్మారి మనల్ని కాటేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సోమవారం నుండి రాజన్నను దర్శించుకోవడానికి భక్తులు వస్తున్నారు. గత 80 రోజులుగా రాజన్న దర్శన భాగ్యం లేకపోగా సోమవారం నుండి అనుమతి ఇవ్వడంతో సోమవారం అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. ఓవైపు రాష్ట్రంలో దేశంలో రోజు రోజుకు కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి సమయంలో లాక్డౌన్ సడలింపులతో రవాణా సౌకర్యంతో పాటు ఆలయాలు తెరుచుకోవడంతో రాష్ట్రం నలుమూలల నుండి రాజన్నను దర్శించుకోవడానికి భక్తులు వస్తారు. ఇదంతా బాగానే ఉన్నా రాజన్నను దర్శించుకోవడానికి వచ్చే భక్తుల్లో కరోనా లక్షణాలు లేనప్పటికీ కరోనా పాజిటివ్ ఉండవచ్చు. వారికి కూడా తెలియదు కరోనా క్యారియర్గా ఉన్నామని. ఇన్ని రోజులు ఒక ఎత్తైతే ఇప్పుడే అసలు పరీక్ష మొదలు కానుందే. ఇలాంటి సందర్భంలో భక్తులతో పాటు స్థానికులు, దుకాణదారులు, ఆలయ సిబ్బంది, పోలీసు భద్రతా సిబ్బంది కోవిడ్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇన్ని రోజులు ఆలయాలు తెరవకపోవడంతో రద్దీ తక్కువగా ఉండడంతో పెద్దగా ముప్పు లేనప్పటికీ ఇప్పుడు మాత్రం రద్దీ పెరుగుతుండడంతో ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేములవాడకు వచ్చేవారిలో మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల వారు ఉంటారు. సో ఇలాంటి సమయంలో మరో 3 నెలల పాటు సంయమనం పాటిస్తూ ఎవరికి వారే తమ ప్రాణాలను రక్షించుకోవాలి. దాదాపు ఒక 2 నెలల నుండి 3 నెలల నుండి వెయిట్ చేస్తున్నాం. చాలా రోజుల తర్వాత ఓపెన్ కాగానే మేము చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ గుడి మందిరానికి రాగానే వాళ్ళు మందిరం లోపలికి అనుమతించకపోయినా మేము ఇక్కడ బయట ఉల్లాసంగా మేము మా కోడలను మేము కట్టుకొని వెళ్తున్నాం.